వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ చర్యలతోనే రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని నాగర్ కర్నూలు ఎంపీ రాములు తెలిపారు. కల్వకుర్తి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీ రాములు చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. ఇది ఒక పద్ధతి ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో ఇలా ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వైద్య ఆరోగ్య సిబ్బందికి నేను హృదయపూర్వకంగా వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాను. కోవిడ్లో వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు.